హాయ్, దిస్ ఇస్ ముని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మసేనమ్మ కత్వ అనే గ్రామానికి వచ్చాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దేవత వచ్చి బాగా కింద ఒక 4 అడుగులు ఆలయంలో కింద వెలిసారు. ఆ దేవత మహిమ ఏంటి, ఇక్కడ అసలు ఆ దేవతని ఎలా పూజిస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ శ్రీ మాచేనమ్మ తల్లి గుడికి మనం వెళ్ళాలి అనుకుంటే పాలకొల్లు నుంచి 25 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడికి ఆచంట మీద నుంచి వెళ్ళవచ్చు, అలాగే దొడ్డిపట్ల మీద నుంచి కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు మేము వెళ్ళిన రూట్ వచ్చేసరికి దొడ్డిపట్ల మీదుగా వెళ్ళాం. ఈ రూటు చాలా బాగుంటుంది, ప్రకృతి ప్రేమికులకు మరింత నచ్చుతుంది. పాలకొల్లు నుంచి కట్టుకాలువ, ఇలుపుకొర్రు, దొడ్డిపట్ల ఈ రూట్లన్నీ స్ట్రైట్గా ఒకే రూట్లో ఉంటాయి. దొడ్డిపట్ల నుంచి లెఫ్ట్ తీసుకుంటే తిరుగుపల్లి, భీమలాపురం నుంచి వెళ్ళవచ్చు. ఈ రోడ్డు మొత్తం కూడా అటు ఇటు చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. ఏటిగుట్టు మీద నుంచి వెళ్తుంటే మరింత బాగుంటుంది. ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే గోదావరిని ఆనుకుని 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయం వెలిసింది. ఈ దేవత గుడి వచ్చేసరికి కొంచెం ఓపెన్, ఎందుకంటే వర్షం వచ్చినా ఎండ కాసినా ఆమెకు రెండు ఒకే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఈ దేవత భూమి లోపల వెలిసి ఉంటుంది. వీటికి సంబంధించిన స్థల పురాణం పూజారి గారి మాటల్లోనే. మాచారం దోతాభ్యాం ఇష్టకాంతరేజ్ఞో భంతు మనోభాంతనో చిత్రసుతుని మాచారం దోతాభ్యం నమస్తోం శాంతే. ఈ అమ్మవారికి వెలిసి సుమారు 400 సంవత్సరాలు అవుతుంది. ఈ వెలిసి చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవపుత్రాలు. ఈవిడ లక్ష్మీదేవపుత్రం అయితే మనసులో ఏమనుకుంటా జరిగాయంట. ఆ తర్వాత ఈవిడికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి అయిన తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో శిష్యుడికి పనిచేస్తున్నాడు. పంచాయతీ గురువు గారు ఏం చేయాలి, కాశీ వెళ్తున్నాయని పుణ్యక్షేత్రాన్ని సూచనలో కూడా నువ్వు రావాలని చెప్పేసి వాడు భర్తను కోరుకున్నాడు. అయితే గురువు గారు కాశీ మాటలు కాదు, నడిచిన తిరుగుతా రావకపోవచ్చు అని చేత నీ ఇంటికి నా భార్య చెప్పి వస్తామని చెప్పి గురువు గారు కూడా కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళినప్పుడు నెలకరిపోయాడు భార్యకి. నెలకరిపోయిన సంగతి భర్త చెప్పలేదు పెళ్లిదప్పుడు. ఎందుకు చెప్పలేదంటే పూర్వ రోజుల్లో 3 నెలలు కానీ 4 నెలలు గర్భవతి నిగ్రహం వచ్చి కాకపోతే చిక్కి చెప్పారు కదండి. అలాగే నెలకరిపోయిన నిగ్రహం అయింది, పాప పుట్టింది. భర్త ఎప్పుడో 3 సంవత్సరాలు కాశీని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి పాప ఎవరు ఏంటంటే మన పాప ఏమని పుట్టినామని చెప్పింది. చెప్పినా కూడా భర్త నమ్మలేదంట. ఇది నెలదారి కాలే మనసు కాదు, పాపతో ఉన్నామని చెప్పి భార్యను అనుమానించి ఆ రోజు గారే భర్త వల్ల మాటమాట పెరుగుతుంది. అలా కొద్ది రోజులు పోయిన ఊళ్ళో గ్రామస్తులు కూడా పక్క పాప పుట్టింది ఆయన కాశీ వెళ్ళాడని చెప్పి అంత రకంగా ఇంత రకంగా మాట్లాడుకుంటే భర్త విని ఇదేనా వారి గురించి ఇలా మాట్లాడుకుని చేత వారికి ఉండగలేదు ఆవిడ తీసుకెళ్లి పుట్టింటి దేవుడు చెప్పి ఇంటికి వెళ్ళి ఒకసారి పుట్టింటికి వెళ్దాం సుశాద్దామని చెప్పి ఆవిడ నమ్మించి గుడి పుట్టిల్ తీసుకెళ్ళాడు. అయితే ఇది పుట్టిలు పెదమల్లం గ్రామం. అలా ఎడుగుడ్డంలో పాపతో సహత ఎడుగుడ్డంలో నడుచుకుంటే ఇలా వస్తున్నారు. సరిగ్గా ఊరికి పెదమల్లం పొరుమాటలోకి వచ్చింది ఆవిడకి. ఇప్పుడేం చెప్పి పాప ఎలా పుట్టింది ఏంటని చెప్పి ఆవిడ నిర్బంధించాడు. ఇదేంటంటే ఎవరైనా చెప్పిన మళ్ళీ నన్ను ఇక్కడ నిర్బంధిస్తున్నారు మీరు ఇక్కడ ఉండి వాళ్ళకి చెప్తున్న పాపనే నన్ను తీసుకెళ్లి మా పుట్టిని తీసుకెళ్లి దేవెట్టినట్టుగా అనుమానిస్తున్నారు మీరు అని చేత ఇక్కడ ఉండి మళ్ళీ చెప్తాను చెప్పి పాపను సంకరేసుకుని ఆ ఏటుగుడి పొలానికి వస్తే అక్కడ పొదల పక్క వచ్చి అమ్మ పోదే మాత్రం నేనే పాపం ఎరగ నా భర్త నన్ను ఇలా నిందించినాడు, నేనే కానీ నేను సరైన పరిశోధన అయితే నన్ను గర్భంలో చేసుకుని చెప్పి పైన ఉన్న ఆకాశానికి కదా భూదేవుని కోరుకున్నంతో భూమి అలా ఖాళీ ఇచ్చేసింది. ఖాళీ ఎత్తుందో పాపతో సరి భూగర్భం పూర్తిగా కింద దిగిపోయింది. పైన శిరస వరకు ఆగిపోయింది. ఆగిపోయింది భర్త ఏంటి ఇల్లు భార్య ఇంకా రావట్లేదు, ఇల్లు చోట ఇంత శబ్దాలు వస్తున్నాయి అని చేత ఇది కిందకి దిగిపోయినట్టుగా ఇది గోదావరి కింద దిగిపోయినట్టుగా ఉంది. గావ వస్తున్నప్పుడే పైన శిరస వరకు కనిపిస్తుంది ఆవిడ. గావకు వచ్చి లావుదామంటే అవకాశం దొరక గవగా జుట్టుపట్టు లాగుతుంది. జుట్టు ఎండుకలేని చేతికి వచ్చినాయి కానీ ఈ భూమిపైన శిలా విగ్రహంగా మారిపోయింది. భర్తకు భయం వేసాను ఇంటికి అలా దింపేసాను వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత జుట్టుపక్కల గ్రామస్తుల మీద కళ్ళలో కనిపించి అని మనిషి మీద వాలి పలానా అడవిలో పలానా విధంగా నీ మాచేనమ్మ దేవతని చెప్తే అందరూ వచ్చి గ్రామస్తులు అంతా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్మవారు వెలిసిందని చెప్పి అంత పెద్దగా చూస్తే అమ్మవారి ఇక్కడ ఉంది అని చేసి అప్పటి నుంచి కూడా అమ్మవారి ఇక్కడ ఉంది కాబట్టి అప్పటి నుంచి అలా పూజలు జరుగుతున్నాయి. అలా కొద్ది రోజులు పోయిన ఊళ్ళో గ్రామస్తులు కూడా అమ్మవారు చాలా సత్యమైన దేవత మన అక్కడికి వెళ్ళి మనం ఏమనుకుంటా జరుగుతున్నాయి కానీ అక్కడికి వెళ్ళి ఆమె పూజించాలంటే
మన ఊరికి దూరం అయిపోయింది. అని చేత ఈ గ్రామం తీసుకుని మన ధర్మలం గ్రామం గుడికట్టు ఉందని చెప్పి గ్రామస్థానంలో వచ్చి గ్రామ చుట్టూ పడిపోతుంటే అవి ఎంత లెక్కతోనో మట్టి తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది తప్ప ఆవిడ శిరస వరకు కనిపిస్తుందట. ఆవిడ మూడు అడుగులు లోతు కిందకి వెళ్ళిపోయింది కాకుండా ఆ అమ్మవారి ఇంకో మనుషులు పోవాలి. నాయన మీరు ఎంత లెక్కతోనో మీ శిరస వరకే కనిపిస్తాను తప్ప మీ పూర్తిగ్రహం కనిపించడం, మీరు అంతగా కాదు కూడా అవుతే మాత్రం మీకు కనిపించి గ్రహం కూడా కనిపించడం, దాన్ని తీసుకెళ్లి ఎక్కడ గుడి కట్టినాక తెలిస్తే నేను ఊరు దూరం ఇక్కడ ఉండాలంటే అప్పటి నుంచి కూడా అంత లోతు ఉండదు ఆవిడ. అయితే భూగర్భం ఉండిపోయింది కాబట్టి అని చెప్పేసి ఇప్పుడు తాటే గుడి కింద ఏర్పాటు చేయాలండి. తాటే గుడికి ఏర్పాటు చేసి తాటే గుడి ఎంత లెక్క వచ్చినా వారు వర్షం వస్తే వర్షం పడాలి, ఎండ వస్తే ఎండ పడాలి. అందుకే అప్పటి నుంచి కూడా అంత లోతు అలా ఉంటుంది వాడు పైకి తాటేసే ఆవిడకి. ఈ సాయంత్రం 6 గంటల వరకు ఉంటాం, ఉదయం వచ్చేసరికి నైట్ ఎంత వర్షం వస్తే తెల్లవారు ఎంత వర్షం వస్తే పొద్దున్న 1 గంట ఎక్కువ ఉంటాం, 1 గంట బయట పోస్తాం లేదా పూజ జరుగుతుంది. అమ్మవారి తల ఇంటికి దిమ్మేస్తే కొన్నాళ్ళకి చెట్లే మొలిసిందండి. ఆ చెట్లన్నీ కూడా పూర్వం పెద్ద పెద్ద చెట్లు సెరత్ అయిపోక ఆ పెద్ద చెట్టు వేరు పెట్ట చెట్టు మొలిసింది. ఆ చెట్టు ఫలాల చెట్టు అని ఎవరికి తెలియదు, అది పేర్లేని చెట్టు రుచంగా మొలిసింది మాట. అది పేర్లేని చెట్టు అని అంటారు మాట, ఫలాని చెట్టు ఏమని కాదు అమ్మవారి తల పెట్టిన చెట్టు పేర్లేని చెట్టు. అలాగే ఇప్పుడు కూడా నలుమూల నుంచి కూడా ఇప్పుడు భక్తులు ఆదివారం మంగళవారం బుధవారం లక్ష్మవారం కూడా నలుమూల వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని అమలు చేసుకుంటారు. అలాగే ఈ అమ్మవారు ఇక్కడ బద్రీ పౌర్ణమి కూడా చిండివామం అని చెప్పేసి అమ్మవారికి ఇక్కడ చేస్తున్నారు. అందరూ కూడా పూజ తీర్చుకుంటే సంతానం నా సంతానం కానీ అలాగే ఇంట్లో సమస్యలు ఏమన్నా కూడా అమ్మవారి కోరు తీరుతాయని చెప్పేసి ఒక నమ్మకం అదనమాట. థ్యాంక్స్ అండి.